హాయ్ అండి. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చి మనకి ఈ వీడియోలో ఫుడ్ స్టాండర్డ్స్లో కంటామినెంట్స్, టాక్సిన్స్ అండ్ రెసిడ్యూస్, దీని మీద నేను క్లాస్ చేస్తున్నానండి. దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ మీద అండ్ కంటామినెంట్స్, టాక్సిన్స్ అండ్ రెసిడ్యూ రెగ్యులేషన్స్ 2011. సో ఫస్ట్ మనము టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు అసలు కంటామినెంట్స్ అంటే ఏంటి, టాక్సిన్స్ అంటే ఏంటి, రెసిడ్యూస్ అంటే ఏంటి, సో అవి చూసుకుందామండి. జనరల్గా కంటామినెంట్స్ అంటే నథింగ్ బట్ మనకి ఎనీ సబ్స్టెన్స్ అది మనము డిజైర్గా ఆర్ ఇంటెన్షనల్గా యాడ్ చేయకుండా ఫుడ్లో ఉంటే గనక దాన్ని మనము కంటామినెంట్ అంటామండి. అంటే ఇప్పుడు లైక్ మీరు రైస్ తీసుకోండి, ఒక బ్యాగ్ ఆఫ్ రైస్ తీసుకొని దాంట్లో మనకి వీట్ గ్రెయిన్స్ ఉన్నా కూడా కంటామినెంటేనండి. ఎందుకంటే మనకి రైస్లో రైసే ఉండాలి అండ్ మనకి వేరేది ఏమీ ఉండకూడదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఇంటెన్షనల్గా యాడ్ చే మనమే ఇంటెన్షనల్గా యాడ్ చేయట్లేదు, బట్ అదే అదర్ మీన్స్లో వచ్చి మనకి యాడ్ అవుతుంది. సో అదర్ దాన్ వాట్ వీ రిక్వైర్డ్ కాకుండా ఇంకా అది ఏదైనా అవ్వని, ఒక స్టోన్ అవ్వండి, నెయిల్స్ అవ్వనివ్వండి, ఏదైనా మెటల్ పీసెస్ అవ్వనివ్వండి, అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ ద ఒరిజినల్ ప్రోడక్ట్, దాన్ని మనం కంటామినెంట్ అంటామండి. సో దీనికి డెఫినేషన్ వచ్చేటప్పటికి, కంటామినెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ నాట్ ఇంటెన్షనల్లీ యాడెడ్ టు ఫుడ్ బట్ ప్రజెంట్ ఆర్ యాడెడ్ టు ద ఫుడ్. సో అది ఫుడ్లో ఉంటుంది, అది ఫుడ్కి యాడ్ అవుతుంది, బట్ వీఆర్ నాట్ యాడింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ అన్నమాట. సో అది మనకి అది ఫుడ్లోకి ఎలా వచ్చిందంటే డ్యూరింగ్ ప్రొడక్షన్ అట్ ఫార్మ్ లెవెల్. సో మనకి క్రాప్ కల్టివేషన్ మనకి మన అది క్రాప్ మనము కట్ చేసుకొని మనము హార్వెస్ట్ చేసుకునే టైంలో లైక్ మనకి డస్ట్ లేదంటే ఎనీథింగ్ అన్నమాట, ఇంకా అదర్ దాన్ మనకు కావాల్సినది కాకుండా. సో అది అట్లా మనకి ఫామ్ లెవెల్లో మనకి అట్లా మనకి హార్వెస్టింగ్ టైంలో వస్తుంది. అదే ప్రాసెసింగ్ టైంలో మనకి ప్రాసెసింగ్ కంప్లీట్గా మెషినరీ ద్వారా జరగదు. ఆ మెషిన్ ఆపరేటర్ చేసే ఒక పర్సన్ అన్నా ఉంటాడు. సో అతని హెయిర్ అవ్వచ్చు అండ్ అతను ఏదన్నా ఆర్నమెంట్స్ ఏదన్నా పెట్టుకుంటే ఆర్నమెంట్స్ పడినాయి అనుకోండి ఆ ప్రోడక్ట్లోకి, అది కూడా కంటామినెంటే. సో ప్రాసెసింగ్ టైంలో కానీ ప్రిపరేషన్ టైంలో కానీ ఇలా కంటామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అతను ఒకవేళ అతను ఏదన్నా డిసీజ్తో సఫర్ అవుతుంటే ఇట్ లీడ్స్ టు మైక్రోబియల్ కంటామినేషన్ అన్నమాట. సో అట్లా ఎనీథింగ్ అట్లా ప్రాసెసింగ్ టైంలో అలా కంటామినేట్ అవ్వచ్చు. అండ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. సో స్టోర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనము ఒక ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేసామంటే అక్కడ మనకి ఇన్సెక్ట్స్ రావచ్చు, ర్యాట్స్ రావచ్చు, ఏవైనా రావచ్చు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే వాటి డ్రాపింగ్స్ కానీ వాటి హెయిర్ కానీ అలాంటివి పడితే మనకి స్టోరేజ్ టైంలో కానీ ట్రాన్స్పోర్ట్ టైంలో ఇలాంటివి జరగచ్చు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ కంటామినేషనే అండ్ విచ్ మేక్ ఫుడ్ అన్సేఫ్. వీటన్నిటి వల్ల మనకి ఆ ఫుడ్ అన్సేఫ్ అవుతుందండి. సో జనరల్గా మనకి కంటామినెంట్స్ వచ్చేటప్పటికి క్రాప్ కంటామినెంట్స్ ఉంటాయి, మెటల్ కంటామినెంట్స్ ఉంటాయి అండ్ మైక్రోబియల్ ఉంటాయి. సో అవన్నీ క్రాప్ కంటామినెంట్స్ కిందే వస్తాయి. ఓకే, అండ్ మెటల్ కంటామినెంట్స్ వచ్చేటప్పటికి 9 ఉన్నాయండి. అవి 9 వచ్చేటప్పటికి అవి మనకి ఇక్కడ పేర్లు ఇచ్చాను చూడండి. లెడ్, కాపర్, ఆర్సెనిక్, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ, మిథైల్ మెర్క్యూరీ అండ్ క్రోమియం. ఇవి 9 మెటల్ కంటామినెంట్స్ అండి. అండ్ క్రాప్ కంటామినెంట్స్ వచ్చేప్పటికి 4 ఉన్నాయండి. అవి టాక్సిన్స్ అండి, ఎఫ్లోటాక్సిన్ M1, ప్యాచులిన్ అండ్ ఆక్రాటాక్సిన్ ఏ. సో ఇవి మేజర్ 4 క్రాప్ కంటామినెంట్స్ అండి. అండ్ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్సెస్ అవి 4 వస్తాయండి. అవి అగారిక్ యాసిడ్, హైడ్రోసైనిక్ యాసిడ్, హైపర్సిన్ అండ్ సాఫ్రోల్. ఇవన్నీ న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్సెసే, బట్ దీస్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ అన్నమాట. సో ఇవి మనకి జనరల్గా కంటామినెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పెస్టిసైడ్ రెసిడ్యూస్. సో రెసిడ్యూస్ అంటే జనరల్గా మనము ఫుడ్కి పెస్ట్ కంట్రోల్కి వాటికి పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాం, బట్ వాటి యొక్క రెసిడ్యూస్ మనకి సీడ్స్లోకి అట్లా ఇన్కార్పొరేట్ అయిపోతాయి. సో అలాంటివి కూడా అన్నమాట. సో మనం ఇక్కడ టాపిక్ే ఉంది కదండి, టాక్సిన్స్ అండ్ రెసిడ్యూస్ అని. సో కంటామినెంట్స్ వచ్చేప్పటికి మనకి
ఫిజికల్ కంటామినెంట్స్ వస్తాయి, మైక్రోబియల్ కంటామినెంట్స్ వస్తాయి, అండ్ టాక్సిన్స్ వచ్చేటప్పటికి మోల్డ్స్, ఫంగై ఇవన్నీ మనకి టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి, బ్యాక్టీరియల్ టాక్సిన్స్ వస్తాయి ఇవన్నీ. అండ్ రెసిడ్యూస్ వచ్చేటప్పటికి జనరల్గా పెస్టిసైడ్ రెసిడ్యూస్ తీసుకుంటాం. సో జనరల్గా పెస్టిసైడ్ రెసిడ్యూస్ 149 ఉన్నాయండి, అవన్నీ 4 గ్రూప్స్గా 149 డిఫరెంట్ గ్రూప్స్లో మనకి ఇస్తారు. సో వాట్ ఆర్ దోస్ 149? మనం పేర్లు చదవలేము కాబట్టి సో వాటిని, వాటికి సంబంధించిన గ్రూప్స్ చూద్దాము. అవి ఏంటంటే, ఫస్ట్ ఆర్గానోఫాస్ఫరస్, ఆర్గానోక్లోరిన్, కార్బోమేట్ అండ్ సింథటిక్ పైరిథ్రాయిడ్స్. సో ఇవండి. సో మనకి ఇక్కడ ఏంటంటే, మనకి వీటి గురించి డీటెయిల్డ్గా చదవమండి, జస్ట్ ఒక లిమిట్స్ మనం తెలుసుకుంటాం. అంటే మనకి స్టాండర్డ్స్ చూస్తున్నాం కాబట్టి వాటికి రిలేటెడ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని అఫ్లాటాక్సిన్ అంటే ఏంటి అని అంత డీప్గా వెళ్ళవసరం లేదు. దాని గురించి మనకి వేరే, మనకి యూనిట్ 2లో ఫుడ్ పాయిజనింగ్కి రిలేటెడ్గా ఉంది టాపిక్, దాంట్లో వస్తుంది. సో నేను అందుకని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఈ టాపిక్కి రిలేటెడ్ అయితే మనం జస్ట్ లిమిట్స్ చూసుకుంటే చాలు, వాటిని ఎలా, వాటి మెజర్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామనేవి ఆ లిమిట్స్ అవి గుర్తుపెట్టుకోండి. సో మనం అంతవరకు చాలా అనమాట ఈ టాపిక్లో. సో అందువల్ల నేను ఓన్లీ లిమిట్స్ రాశాను ఇక్కడ. అండ్ ఫుడ్ టాక్సిన్స్ అవి మనం వేరే టాపిక్, వేరే క్లాస్ చేస్తాను, అక్కడైతే మనకి డీటెయిల్గా చెప్పుకుంటాము. అండ్ నెక్స్ట్, సో మెటల్ కంటామినెంట్ లెడ్, సో జనరల్గా ఇంపార్టెంట్ కంటామినెంట్స్ వరకు ఇందులో రాసామండి. సో అవి ఫాలో అవుతే చాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జనరల్గా లెడ్ వచ్చేటప్పటికి, లెడ్ ఈజ్ ఎ మెటల్ కంటామినెంట్, దాని యొక్క లిమిట్ వచ్చేటప్పటికి జనరల్గా మనకి ఇది ఫుడ్ చైన్లోకి ఈ లెడ్ అనేది త్రూ పెస్టిసైడ్స్ వెళ్ళొచ్చండి. సో అట్లా వెళ్ళినప్పుడు మనకి ఆ ఫుడ్ గ్రెయిన్స్లో కానీ వాటిలో మనకి ఎంత లిమిట్ ఉండాలి, అండ్ సో మనకి మీరు జనరల్గా బయోమాగ్నిఫికేషన్ అవి చూస్తుంటారు కదా, మనకి జనరల్గా మెర్క్యూరీ దగ్గర మనం చెప్పుకుంటాము. సో అట్లానే మనకి బయోమాగ్నిఫికేషన్ త్రూ ఈ ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతాయండి ఇవి. ఎనీథింగ్ పెస్టిసైడ్స్ అవ్వచ్చు, టాక్సిన్స్ అవ్వచ్చు, ప్రతిదీ మనకి బయోమాగ్నిఫికేషన్ త్రూ ఫుడ్ చైనే అవుతుందండి. సో అప్పుడు అలా అవుతున్నప్పుడు ఏంటంటే మనకి దాన్ని మనం ప్రిస్క్రైబ్ లిమిట్లోనే మనము ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలండి. బియాండ్ దట్ లిమిట్ అయితే ఏమవుతుందంటే మనము, మన బాడీ కిడ్నీస్ అవి ఫిల్టర్ చేయలేవన్నమాట. అండ్ కొంత లెడ్ అనేది మన బాడీలో కూడా కొంత ఉండదండి, అది మన కొంత కొన్ని యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్కి యూస్ఫుల్లే కాబట్టి. సో వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ లిమిట్ విచ్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ. సో అట్లా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకున్నారండి, ఆ లిమిట్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ మనం చదువుతాము. సో అవి లిమిట్స్ చూద్దాము. అండ్ బెవరేజెస్ అండ్ జ్యూసెస్, సో వాటికి వచ్చేటప్పటికి మనకి 0.05 పీపీఎం. పీపీఎం అంటే నేను చెప్పాను కదండి, పార్ట్స్ పర్ మిలియన్. సో 0.05నే ఉండాలి బివరేజెస్ కానీ జ్యూసెస్ కానీ తీసుకుంటే, దాంట్లో లెడ్ కంటెంట్ దానికి మించి ఉండకూడదు. అండ్ క్యాండ్ ఫ్రూట్స్ అండ్ జామ్, దాంట్లో వచ్చేటికి 1 పీపీఎం ఉండాలి. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి 0.2 పీపీఎం ఉండాలి. షుగర్స్, కోకోవా పౌడర్కి వచ్చేటప్పటికి మనకి 5 పీపీఎం ఉండాలి. అండ్ అదర్ ఫుడ్స్, అదర్ దాన్ దీస్ 4 మనకి 2.5, ఇంకా ఎనీ అదర్ ఫుడ్ తీసుకున్నా 2.5 పీపీఎం ఉండాలి. సో మనకి ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఎంజీ పర్ గ్రామ్స్ అట్లా ఇవ్వరు, ఇది జస్ట్ పీపీఎంలోనే ఇచ్చారు. ఈ మెటల్స్ అనేవి జనరల్గా పీపీఎంలోనే ఉంటవి. సో మనకి అవి చూసుకోవాలి. ఒకవేళ దీనికన్నా ఈ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే అది పాయిజనింగ్ కింద అవుతుందండి. అండ్ ఈవెన్ మనం ఫారిన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంతకన్నా ఎక్కువ లిమిట్స్ ఉంటే వాటిని టెస్ట్ చేస్తామండి. ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మనకి ఏంటంటే బియాండ్ దట్ లిమిట్ ఉంటే మనకి అది అన్సేఫ్ కింద తీసుకొని అని ఎక్స్పోర్ట్ పాలిటీ కింద తీసుకోరండి. దానికి మనకి ఎక్స్పోర్ట్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది లైసెన్సింగ్. సో అందుకని చెప్పేసి ఈ లిమిట్స్ పెట్టుకొని ఈ లిమిట్స్లోనే ఉండేటట్టు చూసుకోవాలి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మెటల్ కంటామినెంట్ ఆర్సినిక్. ఆర్సినిక్ తీసుకుంటే మనకి బివరేజెస్, ఐస్ క్రీమ్లో వచ్చేటప్పటికి 0.5 పీపీఎం, మిల్క్లో వచ్చేటప్పటికి 0.1 పీపీఎం. అండ్ డీహైడ్రేటెడ్ ఆనియన్, సో ఆనియన్ కూడా డ్రైడ్గా కూడా మనకి యూజ్ చేస్తారండి, ఆనియన్ పౌడర్గా కూడా యూజ్ చేస్తాం మనము. అంటే మనము జనరల్గా మన ఇండియాలో అంత చూడం కానీ వేరే ఫారిన్ కంట్రీస్లో వాటి
వాటి వేరే ఫుడ్ ప్రిపరేషన్స్లో జనరల్గా ఆయనియన్ పౌడర్స్ కూడా వాళ్ళు యూస్ చేస్తుంటారు. సో అది వచ్చినప్పటికి 2.0 PPM ఉండాలండి ఆర్సెనిక్. అండ్ కార్బొనేటెడ్ వాటర్, సో కార్బొనేటెడ్ వాటర్కి వచ్చి 0.2 PPM ఉండాలి. అండ్ టర్మరిక్ పౌడర్లోకి వచ్చి 1.1 ఉండాలి. అదర్ దాన్ దీస్ ఫైవ్ అదర్ ఫుడ్స్లో వచ్చేప్పటికి 1.1 PPM ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మెటల్ కంటామినెంట్స్ మెర్క్యూరీ. సో ఇది వచ్చేటప్పటికి ఫిష్ మెర్క్యూరీ, జనరల్గా మనం మెర్క్యూరీ పాయిజనింగ్ చూస్తుంటాము దానివల్ల మినిమేటా డిసీజ్ వచ్చిద్దని. సో అది బయోమాగ్నిఫికేషన్ అది ఇక్కడ మీకు జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిష్లో వచ్చేప్పటికి 0.5 PPM ఉండాలి మెర్క్యూరీ. అదర్ ఫుడ్స్ వచ్చేప్పటికి 1 PPM ఉంటుంది అన్నమాట. మిథైల్ మెర్క్యూరీ వచ్చేటప్పటికి మ్యాక్సిమం 0.25 PPM కంటే ఉండకూడదు అన్నమాట మిథైల్ మెర్క్యూరీ. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న పాయింట్, మనకి మెటల్స్ ఏమైనా సరే మనకి PPMలోనే చెప్పామండి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వాల్యూస్ సేమ్ ఇచ్చేసి మనకి యూనిట్స్ మారుస్తాడు, ఎంజీ ఎంసీజీ పర్రా అట్లా ఇస్తుంటాడు. సో మనం యూనిట్స్ గుర్తుపెట్టుకుంటే మనం వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ అన్నమాట. మనం చాయిస్లో మనము అది తీసేసి ఎక్స్క్లూడ్ చేసేసి మనకి మనము ఆప్షన్ చూస్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది. సో మెటల్ కంటామినెంట్స్ వచ్చేటప్పటికి జనరల్గా మనకి PPMస్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్రాప్ కంటామినెంట్స్. క్రాప్ కంటామినెంట్స్ వచ్చేటప్పటికి మనకి ఎఫ్లోటాక్సిన్స్, ఈ ఎఫ్లోటాక్సిన్స్ ఏ ఫుడ్స్లో అయినా సరే ఇవి జనరల్గా మనకి ఏ ఫుడ్లో అయినా సరే 30 μg. సో ఇవి జనరల్గా మనకి మైక్రోగ్రామ్స్లోనే ఉంటుందండి, ఎంజీస్లో ఉండదు. సో మీరు అది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎఫ్లోటాక్సిన్ M1. సో ఈ ఎఫ్లోటాక్సిన్స్ జనరల్గా ఎఫ్లోటాక్సిన్స్ ఆర్ నథింగ్ బట్ మైకోటాక్సిన్స్ అండి ఇవి. అండ్ ఇవి జనరల్గా ఆస్పర్జిలస్ స్పీషీస్, మైక్రో ఆర్గానిజమ్స్లో ఆస్పర్జిలస్ స్పీషీస్కి సంబంధించిన ఫంగైలో మనకి ఎఫ్లోటాక్సిన్స్ ఉంటాయండి. అండ్ ఎఫ్లోటాక్సిన్ M1, సో ఇది కూడా 1 kind of ఆస్పర్జిలస్ స్పీషీస్ ప్రొడ్యూస్ చేసేది. అది మిల్క్లో వచ్చేటప్పటికి 0.1 μg/kg ఉండాలి. అండ్ ప్యాచులిన్ వచ్చేటప్పటికి యాపిల్ జ్యూస్లో, జనరల్గా ఇది మనం యాపిల్ జ్యూసెస్లోనే వీటిలోనే చూస్తాము ఈ టాక్సిసిటీ, అందువల్ల పర్టికులర్ ఫుడ్ ప్రోడక్ట్ ఇచ్చారండి. మనం ఇంకా వేరే ఫుడ్ ప్రోడక్ట్స్లో వాటిలో చెక్ చేసుకోని అవసరం లేదు, జస్ట్ ఇది ఇంపార్టెంట్ అండి వీటికి స్టాండర్డ్స్. సో ప్యాచులిన్ యాపిల్ జ్యూస్లో వాటిలోనే చూస్తాం కాబట్టి 50 mcg/kg. అండ్ ఒక్రా టాక్సిన్ వచ్చేటప్పటికి ఏ వీట్ బార్లీలో ఉంటుందండి, అండ్ అది 20 mcg/kg. యూనిట్స్ ఇంపార్టెంట్ దీనికి. అండ్ అగారిక్ యాసిడ్, ఇవి జనరల్గా మనము న్యాచురల్లీ అకరింగ్ టాక్సిన్స్ అనుకున్నాం కదా. సో ఈ అగారిక్ యాసిడ్ వచ్చేటప్పటికి మష్రూమ్స్లో కానీ ఆల్కహాలిక్ బెవరేజెస్లో కానీ 100 PPM ఉండాలి. మళ్ళీ ఇక్కడ మనము ఇది PPMలో చెప్తున్నాము, సో అందువల్ల మీరు యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ హైడ్రోసయానిక్ యాసిడ్ వచ్చేటప్పటికి క్యాండ్ స్టోన్డ్ ఫ్రూట్స్ అండ్ కన్ఫెక్షనరీలో 5 PPM ఉండాలి. అండ్ హైపర్సిన్ వచ్చేటప్పటికి ఆల్కహాలిక్ బెవరేజెస్లో 1 PPM ఉండాలి. అండ్ సాఫ్రోల్ వచ్చేటప్పటికి మీట్ కానీ ఫిష్ ప్రోడక్ట్స్లో కానీ వాటి సాసెస్లో కానీ జనరల్గా 10 PPM ఉండాలి. సో ఇవండి. అండ్ వీటి గురించి ఇండివిజువల్గా మనము టాక్సిన్స్ గురించి మనము నెక్స్ట్ క్లాసెస్, అది అసలు అది ఫుడ్ టాక్సిన్స్ అనేది అసలు కంప్లీట్గా అది డిఫరెంట్ అండి, అది చాలా పెద్ద టాపిక్, నేను అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను క్లాసు. బట్ దీంట్లో అయితే మాత్రం మనకి లిమిట్స్ ముఖ్యమండి, ఎందుకంటే మనం చదువుతున్న టాపిక్ ఏంటంటే ఫుడ్ స్టాండర్డ్స్ అండి, వాటి యొక్క రెగ్యులేషన్స్. సో వాటిని రెగ్యులేట్ చేయడానికి కొన్ని లిమిట్స్ పెట్టారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళు. సో ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ లిమిట్స్ వరకు చూస్తామండి టాపిక్లో. దట్స్ ఇట్ అండి ఈ టాపిక్. అండ్ ఐ హోప్ మీకు మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్ అయితే నేను వెంటనే నోట్స్ నేను మీకు చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ.